నీటి మట్టం చేరుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక చాలా తెలిపారు. గోదావరి వరదలపై ఆఫీసర్లతో కలెక్టర్ రివ్యూ చేశారు. రాబోయే 24 గంటల పాటు గోదావరికి వరద పోటు ఉండడంతో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం మండలాల్లో కలెక్టర్ పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. గ్రామాల్లోకి నీరొస్తే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. సాయంత్రం 5 గంటలకి 32 అడుగులకు నీటి మట్టం చేరింది. గోదావరి పొంగడంతో కూడా భద్రాచలం, పర్ణశాల, స్నానఘట్ట వద్ద షాపులు మూతపడ్డాయి. కాళేశ్వరం నుంచి 2.35 లక్షలు, ఇంద్రావతి నది నుంచి 2.15 లక్షలు, తాలిపేరు ప్రాజెక్టు నుంచి 60,000 క్యూసెక్ల వరద నీరు గోదావరికి వస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నది ఉప్పొంగుతుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు కూడా అధికారులు కూడా భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ చూసి లోయర్ మాన్యం డ్యామ్ దగ్గర నుంచి కూడా మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిషికేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని అడుగుల మీద డ్యామ్ కి వరద నీరు చేరింది? ఎగువకి ఎంత నీరుని విడుదల చేస్తున్నారు? రిషికేష్ చెప్పండి. మనిషా మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రాజెక్టులు, నదులు, చెరువులు ఉప్పొంగి పొర్లి పొరుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా లక్ష్మీ బ్యారేజ్ నుంచి మొదలుకొని పార్వతి, అన్నారం, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేర్తో సహా అప్పర్ మానేర్, లోవర్ మానేర్ డ్యామ్ వరకు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం గంటగంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 4 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత తెరపించినప్పటికీ కూడా నిన్నటి నుంచి దాదాపుగా విస్తారంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా 485,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో లక్ష్మీ బ్యారేజ్కి రావడంతో పూర్తి స్థాయిలో 485,000 క్యూసెక్ల నీటిని 57 గేట్లు ఎత్తి లక్ష్మీ బ్యారేజ్ నుంచి వదులుతున్నటువంటి పరిస్థితి. గోదావరి ప్రాణహిత దాదాపుగా 9,770 మీటర్ల ఎత్తులో ఇక్కడ నది ప్రవహిస్తోంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు పూర్తిగా ప్రజానీకానికి ఒక మెసేజ్ని కూడా పాస్ చేశారు. మరోవైపు మిడిమానేరుకు సంబంధించి, శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా దాదాపుగా పెద్ద ఎత్తున 19,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. అటు శ్రీపాద ఎల్లంపల్లితో పాటుగా అన్నారం బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి. 15,900 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో 15 గేట్లు ఎత్తి దాదాపుగా 10,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మిడిమానేర్లో 10,000కు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో, భారీ ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 10,000 క్యూసెక్ల నీటిని 6 గేట్లు 1 మీటర్ ఎత్తులో ఎత్తి పూర్తిగా నీటిని కిందికి వదులుతున్నారు మిడిమానేర్ నుంచి. ఈ నేపథ్యంలో అటు మోయత్తు మీద వాగవచ్చు అప్పర్ మానేర్, అదేవిధంగా మిడిమానేర్ నుంచి పూర్తి స్థాయిలో నీటి పట్టం 11,900 క్యూసెక్ల నీరు ఎల్ఎండికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అయితే అవుట్ఫ్లో అయితే ఆపేశారు లోయర్ మానేర్కి సంబంధించి. కాకపోతే 11,900 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం ఎల్ఎండికి వచ్చి చేరినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అయితే సిఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయిలో అల్టిమేటం జారీ చేశారు. పూర్తి నేపథ్యంలో అందుబాటులో ఉండాలంటూ ఎప్పటికప్పుడు ప్రజానీకంతో అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వేటగాళ్ళు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా, మత్స్యకారులు ఎవరు చేపలకు వెళ్ళొద్దు అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు అటు పశువుల కాపర్లకు కావచ్చు పూర్తి స్థాయిలో దిగువ ప్రాంతాల్లో ఏవైతే ముంపు గ్రామాల ప్రజానీకాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. ఒక ఆరెంజ్ అలర్ట్ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ప్రాజెక్టులు అంటే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఏదైతే పంపించేటువంటి రామడుగు పంప్ హౌస్ నుంచి, గాయత్రి పంప్ హౌస్ నుంచి పంపించేటువంటి నీరును కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ ద్వారా వెళ్ళేటువంటి నీటిని కూడా నిలిపివేశారు అధికారులు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు ఏమి జరగనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రం రాకపోకలు ఆగిపోయాయని చెప్పచ్చు. మనిష, మొత్తంగా వర్షానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితి ఇది. రిషికేష్, మరోవైపు చూస్తే ఇప్పటికే కూడా మరోవైపు భద్రాచలానికి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. మరోవైపు కాళేశ్వరం కూడా వరద నీరు వస్తుంది. మరోవైపు మరో 4 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు లోతట్టు ప్రాంత ప్రజల నేపథ్యంలో కూడా?
యా మనిష గత వర్షాకాలం చూపెట్టినటువంటి వరద ఉధృతితో అటు ఖమ్మం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పెద్ద ఎత్తున నీట మునిగినటువంటి ప్రాంతం మహాముత్తారం నుంచి మొదలుకొని పలిమెల పూర్తి స్థాయిలో ఓడేడు వారికి కూడా, పూర్తి స్థాయిలో కాణంపల్లి వారికి కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాలకు సంబంధించి మంత్రిని పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల నష్టం సంభవించింది. మంత్రిని పట్టణానికి సంబంధించి పూర్తిగా నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు ఈసారి అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గోదావరికి సంబంధించి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కరకట్టల నిర్మాణం, అదేవిధంగా పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణతో పాటుగా ప్రాణహిత గోదావరి కలిసినటువంటి కాళేశ్వరం వద్ద 9,770 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 485,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి పంపించేస్తున్నారు అధికారులు. 57 గేట్లు లక్ష్మీ బ్యారేజీ ఇప్పటికే ఎత్తారు. పూర్తి స్థాయిలో ముంపు గ్రామాల ప్రజల్ని, అంటే వారిని అవేర్నెస్ క్రియేట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లు గంట గంటకి నివేదిక తెప్పించుకుంటున్నారు. మత్స్యకారులను ఎవరిని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఆదేశించారు. పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఎక్కడ కూడా అడవి ప్రాంతాల్లోకి, అంటే నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. శిథిలమైనటువంటి భవనాలకు సంబంధించి కూడా పూర్తిగా రెవెన్యూ శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో కలెక్టర్లు అయితే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి వచ్చేటువంటి నీరున్న నేపథ్యంలో గత వర్షాకాలం ఈ చూపెట్టినటువంటి ఉధృతి కారణంగా కడెంకు సంబంధించి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు పూర్తి స్థాయిలో ఒక సురక్షితంగా ఎప్పటికప్పుడు నీటిని ప్రాజెక్టుల నుంచి కిందికి వదులుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైతే పరిస్థితి అయితే అదుపులో ఉందని చెప్పొచ్చు మనిషి. అయితే ఇంకొక 2 రోజులు కనుక వర్షం కురిస్తే ఒక భయానక వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది. దీనికే ఇప్పటి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్ మనిష, గత వర్షాకాలంలో పూర్తి స్థాయిలో చెరువులు మత్తడి దుంకడం వల్ల రోడ్లపైకి కావచ్చు వర్షాలు పూర్తిగా పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పైగా గత వర్షాకాలం కావచ్చు, మొన్న జరిగినటువంటి వడగళ్ల వానకు కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని కూడా ప్రకటించారు. మరోవైపు ఈ విస్తారంగా కురుస్తున్న వర్షాలు రైతులకు మేలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వరి నాట్లు వేశారు. ఈ వర్షాలకు సంబంధించి కూడా రైతాంగం అయితే ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనుక ఇంకొక 3 లేదా 2-4 రోజులు కనుక కొనసాగినట్టయితే ఇది వరద ఉధృతికి దారితీస్తుంది. ఇప్పటికైతే ప్రాజెక్టులు, అంటే శ్రీపాద ఎల్లంపల్లి చూసుకున్నట్టయితే 20 టీఎంసీల నీరు ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 9 టీఎంసీల నీరు శ్రీపాద ఎల్లంపల్లిలో కొనసాగుతూ ఉంది. మిడిమానేరుకు సంబంధించి 27 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి మిడిమానేరులో 15 టీఎంసీ సామర్థ్యాల నీరు కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా 6 గేట్లు 1 మీటర్ ఎత్తి దాదాపుగా 19,000 క్యూసెక్ల నీటిని కిందికి తరలిస్తున్నారు. అదే లోయర్ మానేరు డ్యామ్ తీసుకున్నట్టయితే 24 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. 20 టీఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి లోయర్ మానేరుకు సంబంధించి ఇప్పుడు 9 టీఎంసీల సామర్థ్యం గల నీరు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికైతే గేట్లు ఎత్తి నీటిని కిందికి పంపించలేని పరిస్థితి లోయర్ మానేరులో ఉన్నప్పటికీ కూడా ప్రభావిత ప్రాంతాలైనటువంటి మిడిమానేరు కావచ్చు, శ్రీపాద కావచ్చు, అదేవిధంగా పార్వతి పంప్ హౌస్కు సంబంధించి 15 గేట్లు ఎత్తి 19,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. మరోవైపు లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి 57 గేట్లు ఎత్తి నీటిని పంపిస్తారు. ఎక్కడైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరిగినట్టయితే ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కిందికి తరలిస్తున్నారు. ఎక్కడైతే నార్మల్ ఏరియా ప్రాజెక్టు ప్రాబ్లం లేదు అన్న ప్రాంతంలో మాత్రం నీటిని అలాగే నింపుతున్నటువంటి పరిస్థితి. అయితే మరొక 2 రోజులు కనుక వర్షాలు కురిసినట్టయితే తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి డాక్టర్లను పూర్తి స్థాయిలో, వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు. మరోవైపు రైతాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటి వాటర్ లెవెల్ చూసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అటు వ్యవసాయ శాఖ అధికారులు ఇరిగేషన్ కోఆర్డినేషన్తోనే కలెక్టర్లు పూర్తి స్థాయి సమీక్ష అయితే కొనసాగుతూ ఉంది. మరొక 2 రోజుల పాటు ఇప్పటికైతే నీరు పరిస్థితి అదుపులో ఉందని చెప్పొచ్చు. ఇంకొక ఇదే ఘట వర్షం కనుక కొనసాగితే మరొక 2 రోజుల్లో మాత్రం ఒక ఉత్పాతం అనేటువంటిది, భయానక పరిస్థితి అయితే కొనసాగుతుందని మాత్రం తప్పకుండా చెప్పొచ్చు మనిష. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
కూర్చొని వెళ్ళిపోతారు.